Kinchala Masala Pulihora. Irojiti recipe and mata. So, welcome back to Sindagi's Kitchen videos. Meenaimana Sindagi's Kitchen videos ni first time choose natite na channel ni subscribe cheskoni pakana una bell icon ni press cheyandi. Bell icon ni press chesin tarvata pakane all ane option kuda press cheyandi. So, ikkada nenu talim kan cheppesi nenu kuda okka kadai pettukunnanu. Anduloki 2-3 tablespoons anta oil veskunnanu. Oil heat ayyadaka wait chesi heat ayin tarvata anduloki 1/2 spoon anta oil veskunnanu. ఆవాలు మొత్తం చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత యూస్ చేస్తున్నాను ఇంకా అనపకాయల సీజన్ వచ్చేసింది కదండి రకరకాల వెరైటీ డిషెస్ నేను అనపకాయలు యూస్ చేసి అంటే అనపగింజలతో రెసిపీస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను నా ఛానల్ వీడియోస్ ని మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ చూడండి పల్లీలు అయితే వేగిపోయినాయి పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు నేను పచ్చనగపప్పు వేసుకుంటున్నాను పచ్చనగపప్పు కూడాను అంత సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకును అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చిల్లీ వేసుకుంటున్నాను మీరేమైనా పచ్చిమిర్చి తినను అనే వాళ్ళైతే మీరు ఎండిమిర్చి అయినా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు మీకు కారానికి తగినంత ఇక్కడ ఎండిమిర్చి లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తది ఉల్లిపాయలు కూడా మీకు ఆప్షన్ మీదండి ఉల్లిపాయలు లేకుండా ఉత్త మీరు అనుపు గింజల్ని ఉడికేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ బానే ఉంటది నేను ఉల్లిపాయలు కూడాను వేసాను 1/2 స్పూన్ అంత జీలకర్ర కొంచెం పసుపు కరివేపాకు వేసాను ఉప్పు కూడా 1/2 స్పూన్ అంత వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ తాలింపుకి సరిపడా వేసుకున్నాను సో ఇవంతాను ఒక 2-3 మినిట్స్ ఇలానే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ లో ఆనియన్ మొత్తం మనకు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకును ఇక్కడ చూడండి అనపగింజల్ని నేను ఆల్్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒక 4-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే సరిపోతది salt వేసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ చేసి ఉత్త అనపగింజల్ని మాత్రం ఇక్కడ తీసుకొని ఆయిల్ లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ టైం పడకుండా మనకు లోపలంతా సాఫ్ట్ గా ఉంటుంది వాటర్ లో బాయిల్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆయిల్ లో ఇలా ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే గనక Bite and the anapiginjula manko kunchum crispy gane the otari, mari eco se podlakandi. Medium flame loca 2-3 minutes, dantlo bite una water content and the poe varacuno. Manam fry chase contesaripotari. Elagunin masala pulihora and chapan kada. So I cut a spices at chesnano, ante dania lapuda oka spoon and tavis kunano. Inca ikadanenu గరం మసాలా కూడాను 1/2 స్పూన్ వేసుకున్నాను మీరు ఎవరైనా జీలకర్ర బదులు మీరు జీలకర్ర పౌడర్ వేసుకునే వాళ్ళైనా మీరు ఇక్కడ వేసుకోవచ్చు నేను ఆల్్రెడీ జీలకర్ర యాడ్ చేశాను కాబట్టి జీలకర్ర పొడి ఏమీ యాడ్ చేయట్లేదు సో ఈ స్పైసెస్ యాడ్ చేసినప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలాగా మీరు వదిలేస్తే సరిపోతది జస్ట్ 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అయినా సరిపోతది మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మసాలా అంతను టేస్ట్ చేంజ్ అయిపోతది ఇప్పుడు ఆల్్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ని మరి వేడిగా ఉండకూడదు మరి చల్లగా ఉండకూడదండి రైస్ పులిహోర కలిపేప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు రైస్ ని ఇక్కడ వేసి ఇలా వెడుపుగా చేసుకోవాలి అప్పుడు ఏంటంటే కిందున్న వేడి మొత్తం మనకు రైస్ కి తిరగలి పుడపుడలాడుతూ ఉంటది ఇది ప్రాపర్ మిక్సింగ్ ప్రొసీజర్ అన్నమాట పులిహోరకి ఫస్ట్ ఇక్కడ salt వేసుకోవాలి salt వేసుకున్న తర్వాత దాని మీద లెమన్ జ్యూస్ పిండుకోవాలి నేనైతే ఇక్కడ 1/2 అంత లెమన్ జ్యూస్ పిండుకుంటున్నాను నేను యూస్ చేసిన రైస్ ని బట్టి నేను చెప్తున్నాను మీరు ఎక్స్ట్రా రైస్ యాడ్ చేసుకుంటున్నారన్నప్పుడు ఉప్పు కారం పులుపు అన్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటది పులిహోరకి సో ఫస్ట్ నేను రిమరసం పిండేసి ఉప్పు వేసుకొని ఇప్పుడు దానిపైన కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు క్లీన్ గా మీరు మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ కూడా చూసుకోండి కింద నుంచి ఇలా పైకి మిక్స్ చేసుకుంటే మీకు రైస్ అనేది బ్రేక్ అవ్వదు అలానే సెపరేట్ గా ఉంటాయి పొడపొడలాడుతూ ఉంటుంది రైస్ మీకు ఉప్పు కారం పులుపు ఏమైనా ఈ స్టేజ్ లో సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్ గా టేస్టీగా ఇంట్లో మీరు అనపకాయ గింజలతో మసాలా పులిహోర ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇంకొన్ని ఈజీ రెసిపీస్ ని సిందగిస్ కిచెన్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను స్టే ట్యూన్ టు సిందగిస్ కిచెన్ Bye-bye.